it's like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. సో దుబాయ్ వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ డెఫినెట్లీ రెస్టారెంట్ కి రావడం చూశాను నేను సిలావి. అండ్ దుబాయ్ లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ రెస్టారెంట్స్ అని విన్నాను. సో డే 3 ఆఫ్ అవర్ దుబాయ్ ట్రిప్, వీఆర్ హియర్. చూద్దాం లోపల ఏమేమి ఉంటాయో. అండ్ ఇట్స్ గోనా బి యమ్మీ ఇన్ ద టమ్మీ. నువ్వు మాత్రం అద్దెకి పోయి రెస్టారెంట్ కి వెళ్ళి ఏంటి అంటే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వ్యూ ఉందన్నమాట బ్యాక్గ్రౌండ్ లో. ఇక్కడ కూర్చొని చాలా మంది పిక్చర్స్ తీసుకుంటూ ఉంటారు. విత్ ద బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ దుబాయ్ ఇన్ మై బ్యాక్గ్రౌండ్. దుబాయ్ ట్రిప్ లాస్ట్కి వచ్చేస్తుంది అండ్ ఇవాళ మేము గోల్డ్ సూక్కి వెళ్తున్నాం. సో దుబాయ్కి వస్తే అందరి కాన్సన్ట్రేషన్ గోల్డ్ దగ్గరే ఉంటుంది కాబట్టి ఐ ఆల్సో వాంట్ టు గో అండ్ ఎక్స్ప్లోర్ దిస్ మార్కెట్. చూద్దాం మేము మార్కెట్ ఎలా ఉంటుందో. ఇంత పెద్ద గోల్డ్ మార్కెట్ కి తీసుకొచ్చి నేను విషయాలను అడిగింది ఒక్కటేనండి, ఒక చిన్న రింగ్ కొనివ్వమన్నాను, అది కొనివ్వట్లేదు. ఇటువంటిది ఇటువంటిది అడగలేదు మేడం గారు. ఇది కావాలంట గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఇది రిజిస్టర్ అయి ఉంది. ఇది కావాలంట మేడం. వరల్డ్ లోని అతి పెద్ద రింగ్. అబ్బా ఈ డైమండ్ చూసారా, సూపర్. కొరియన్ డిజైన్ అంట, కొరియా అమ్మాయిలో ఉంది. సో ఫైనల్లీ మా గోల్డ్ షాపింగ్ అయితే అయిపోయింది. సో గోల్డ్ సూక్ లో మేము కొంచెం గోల్డ్ తీసుకున్నాం అనమాట. సో ఇండియాకి ఇక్కడి నుంచి ఎవరైనా ట్రావెల్ చేస్తే లేడీస్ అయితే 20 grams వరకు గోల్డ్ తీసుకెళ్ళచ్చు, అంటే 2 తులాలు. అబ్బాయిలకైతే 1 తులం గోల్డ్ వరకు తీసుకువెళ్ళచ్చు అనేది అఫీషియల్గా చెప్తున్నారు. సో నేను 2 తులాస్లో ఒక మంచి నెక్లెస్ సెట్ అయితే తీసుకున్నాను. ఇది టర్కిష్ డిజైన్ అంట అండ్ చాలా బ్యూటిఫుల్గా రోజ్ గోల్డ్, సిల్వర్ అండ్ గోల్డ్ డిజైన్తో చేశారు. సో ఐ రియలీ లైక్ దిస్ వన్. అండ్ దీంతో పాటు ఒక చిన్న 2 grams ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. సో ఇది విశాల్ లగేజ్లో వేసేయచ్చాను. సో ఇది నేను తీసుకుంది. అండ్ మేజర్ డిఫరెన్స్ ఇండియాకి ఇక్కడికి ఏంటి అంటే 22 క్యారెట్లో ఒక 4,000 to 5,000 డిఫరెన్స్ కనిపిస్తుందండి. అంటే మన మార్కెట్తో కంపేర్ చేస్తే ఇక్కడ 4,000-5,000 తక్కువ ఉంటుంది. అండ్ మేకింగ్ పరంగా కూడా ఇండియా కంటే దుబాయ్లో కాస్త తక్కువగా ఉందన్నమాట రేటు. సో అంతే, అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్సెస్, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ మై షాపింగ్. ఇక్కడ సో గోల్డ్ షాపింగ్ అయిపోయింది, రూమ్కి వచ్చి వెంట వెంటనే చేంజ్ చేసుకుని నా వీఆర్ ఆఫ్ టు డిజర్ట్ సఫారీ. దారి మధ్యలో వచ్చేటప్పుడు ఒక షాప్ దగ్గర ఆగి ఈ అరబిక్ గెటప్ లోకి వచ్చేసాను నేను. అండ్ ఆ విషయాలు మాత్రం చాలా సింపుల్ గా
ఒక క్యాబ్ కొనుక్కున్నాడు. అది సంగతి. లెట్స్ గెట్ స్టార్టెడ్. Just two hearts running wild.
was the best we ever had.